హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నేను సంతోష్. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అంటున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అసలు నేను మీరు థంబ్నైల్లో చూసినట్టుగా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, అలాగే మన యూట్యూబ్ ఛానల్కి నాను క్షణం సంతోష్ అని పేరు ఎలా సెట్ చేశాను, అసలు నేను యూట్యూబ్ కాకుండా ఇంకేం వర్క్ చేస్తాను అని అన్ని విషయాల గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కారణం ఎవరంటే, నేను ఇంతకుముందు టూరిస్ట్ ప్లేసెస్ చూసేవాడిని, కాకపోతే యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. నాన్ వేషన్ అన్న యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నప్పుడు ఒకరోజు వీడియో చూస్తున్నాను, మనం కూడా ట్రావెలింగ్ వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రజలకు తెలియని విషయాలు కూడా మనం తెలియజేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఒక యూనిక్ నేమ్ అయితే కావాలి. యూట్యూబ్ ఛానల్లో మన పేరు మీద పెట్టుకుంటే ఆల్రెడీ వేరే పర్సన్స్ అయితే ఉంటారు యూట్యూబ్ ఛానల్లో, మనకు ఒక యూనిక్ నేమ్ కావాలి. అప్పుడు నేను ఏ పేరు పెట్టాలని నా పేరు మీద సెర్చ్ చేశాను, ఇంకా వేరే పేరు మీద కూడా సెర్చ్ చేశాను, ఆ పేర్ల మీద కూడా ఛానల్స్ ఉన్నాయి. అయితే నేను తర్వాత మళ్ళీ అన్వేషణ వీడియో చూస్తుంటే, నాన్వేషణ అని పెట్టాడు కదా ఆయన, అన్వేషణ అంటే ఏంటంటే ప్రతి టూరిస్ట్ అని ట్రావెలింగ్ చేయడం, ప్రపంచం మొత్తం తిరగాలని ఆయన ఆలోచన ఒకటి, మనకు కూడా అలాంటి ఆలోచనే ఉంది. కాబట్టికే నానుక్షణం అని పెడితే ఎలా ఉంటుంది, నా అనుక్షణం వీడియోల గురించే కదా, నానుక్షణం పెడితే ఎలా ఉంటుందని ఆలోచనతో నేను నానుక్షణం అని సెర్చ్ చేశాను. అప్పుడు ఒక చిన్న ఛానల్ అయితే కనబడ్డది. ఆల్రెడీ ఒక ఛానల్ ఉన్నది కాబట్టి మనం ఆ పేరు పెట్టుకోవద్దని పక్కన సంతోషాన్ని యాడ్ చేశాను, నానుక్షణం సంతోషాన్ని. అరే ఇది మనకు కొంచెం పేరు సెట్ అయ్యేలా ఉంది కదా అని చెప్పేసి నేను నానుక్షణం సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. ఇంట్రడక్షన్ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఎలాంటి వీడియోస్ చేస్తాను అని మీకు తెలియడం కోసం. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఆ వీడియోస్ కూడా చూడండి, నేను ఎలాంటి వీడియోస్ చేస్తానో మీకు అర్థమవుతుంది. అందుకని ఇంట్రడక్షన్ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇన్స్పిరేషన్గా అన్వేషణను తీసుకొని ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో పురాతనమైన టెంపుల్స్ గురించి, టూరిస్ట్ ప్లేసెస్ గురించి, ఫేమస్ ప్లేసెస్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు వెళ్ళలేని ప్లేస్లో కూడా మేము వెళ్ళి వీడియో తీసి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం, ప్రజలకు అందరికీ అందియాలనే ఉద్దేశంతో అయితే మీ వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మీ విలేజ్లో కానీ మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే మీకు స్వయంభూ టెంపుల్స్ కానీ ఇంకేమైనా టూరిస్ట్ ప్లేస్ లాంటివి ఇవ్వున్నా సరే మాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి, మేము అక్కడికి వచ్చి వీడియో తీసే మీ దగ్గరున్న ప్లేసెస్ని అందరికి ఇంట్రడ్యూస్ చేసే విధంగా అయితే మేము వీడియో చేయాలనేది అయితే ప్రయత్నిస్తాము. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనే విషయం కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, అసలు నేను ఇక్కడ యూట్యూబ్ కాకుండా ఇంకేం వర్క్ చేస్తానని అయితే తెలుసుకుందాం. అసలు నేను మాది ఎక్కడ, మాది వరంగల్ డిస్టిక్ సంగ్యం గ్రామం. మాది నాది డిగ్రీ పూర్తయింది, నేను ప్రజెంట్ అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వర్క్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అన్వేషణ అనే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ అయితే యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కంప్లీట్ యూట్యూబ్ మీదనే మనం టైం కేటాయించి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కంటెంట్ వీడియోస్ కోసం మనం ఎంతో దూరం ట్రావెల్ చేసి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తీసుకుంటాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అయ్యారంటే మన ఛానల్లో వచ్చి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మిస్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇంకా చెప్పాను కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన కిలవరంగల్ కోట ప్రాంతంలో అండర్ గ్రౌండ్ టెంపుల్ అయితే ఒకటి ఉంది, మన కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మన వరంగల్లో ఉన్న వల్ల మనమే ఈ ఆలయాలు చూడకపోతే బాగుండదు, డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి. కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలు చాలా వరకు అయితే కనుమరుగైపోయాయి, కనీసం ఇలాంటి ఆలయాలు మనకు ఉన్నాయని మనకు ఒక ఆలోచనతో పాటు మన వీడియో చూస్తే కూడా బాగుంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో వీడియో చూసేటప్పుడు మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే, లైక్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది, అంటే ఎక్కువ మందికి ఎక్కువ రీచ్ వచ్చేలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో మనం చూస్తున్నంతసేపు కింద కామెంట్ చేయడం లాంటివి చేసినా కూడా మన వీడియో ఎక్కువ రీచ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కంపల్సరీ లైక్ చేయండి, కింద కామెంట్ చేసి చెప్పండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీకు మా ఛానల్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ వారి అడ్రస్ కానీ వాటి ఇన్ఫర్మేషన్ కానీ పూర్తి మీకు ఇస్తాము, కింద కామెంట్ చేసి చెప్పండి, అడగండి, మేము కంపల్సరీ రిప్లై ఇస్తాము. మనకి ఈ వీడియో చూసేటప్పుడు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే మన ఛానల్ ఇంకా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ నానుక్షణం సంతోష్.